ఈరోజు మనం దత్తాంశం అంటే ఏంటి మరియు వాటిని నమోదు చేయడం మరియు వ్యవస్థీకరించడం ఎలా చేస్తారో నేర్చుకుందాం మన దైనందిన జీవితంలో వివిధ రకాల పట్టికలు అనగా టేబుల్స్ చూస్తాము వాటిలో క్రీడాకారులు క్రీడల్లో ఎన్ని పథకాలు సాధించారు దాని పట్టిక రైలు సంఖ్య పేరు రాకపోకల సమయం చూపించే పట్టిక తరగతుల్లో బాలురు మరియు బాలికల సంఖ్యను చూపించే పట్టిక మొదలైనవి ఈ పట్టికలన్నీ మనకు దత్తాంశం అనగా డేటాను అందిస్తాయి దత్తాంశాలను మనం సమాచారం అనగా ఇన్ఫర్మేషన్ పొందడానికి ఉపయోగిస్తాము ఉదాహరణకు తరగతి గదుల్లో బాలురు మరియు బాలికల సంఖ్యను చూపించే ఈ పట్టికను చూడండి ఈ పట్టిక సహాయంతో మీరు ఏ విషయాలు తెలుసుకోగలరో చెప్పగలరా ఆలోచించండి ఈ దత్తాంశం సహాయంతో మనకు వివిధ రకాల సమాచారం లభిస్తుంది ఆరో తరగతిలో పదిహేను మంది బాలురు మరియు పన్నెండు మంది బాలికలు ఉన్నారని అదేవిధంగా దత్తాంశాలను సంఖ్యల పోల్చడానికి కూడా ఉపయోగించొచ్చు అంటే ఆరవ తరగతిలో బాలురు సంఖ్య బాలికల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది అదేవిధంగా ఏడవ తరగతిలో ఉన్న బాలికల సంఖ్యను ఆరవ తరగతి బాలికల సంఖ్యతో పోల్చి చూస్తే ఒకటి ఎక్కువగా ఉంది ఈ అవగాహనతో మనం దత్తాంశాలు ఒక నిర్ణయం తీసుకోడానికి ఉపయోగపడే సంఖ్యల సేకరణ అని చెప్పవచ్చు ఒకసారి ఆలోచించండి సమాచారం పొందడానికి సంఖ్యల సేకరణను ఎలా సేకరించవచ్చు రండి దీన్ని ఆసక్తికర ఉదాహరణలతో అర్థం చేసుకుందాం మీ తరగతిలో అత్యంత ఇష్టమైన క్రీడ ఏది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారనుకుందాం కాబట్టి అది మీరు ఎలా తెలుసుకుంటారు ఆలోచించండి దీనికోసం మీ తరగతిలోని ప్రతి విద్యార్థికి ఏ ఆట ఇష్టమో మీరు కనుగొనాలి మీ తరగతిలో పదహారు మంది విద్యార్థులున్నారని అనుకుందాం మీరు ప్రతి విద్యార్థిని మీకు ఏ క్రీడంటే ఇష్టం అనే ప్రశ్న అడగవచ్చు లేదా మీరు ఏదైనా అనుకూలమైన పద్ధతి లేదా పరికరాన్ని ఉపయోగించవచ్చు చీటీపై మీ పేరు మరియు ఇష్టమైన ఆట రాయడం వంటి పద్ధతుల్లో దేన్నైనా ఉపయోగించి మీరు ప్రతి ఒక్క విద్యార్థికి ఇష్టమైన ఆటను కనుగొనవచ్చు సౌలభ్యం కోసం మనం పొందిన సమాచారాన్ని ఏదైనా నోట్బుక్ వంటి మాధ్యమంలో రాసుకోవాలి ఇక్కడ చూపిన విధంగా విద్యార్థి పేరు మరియు అతనికి ఇష్టమైన ఆట ఈ విధంగా మనం ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం అనగా కలెక్ట్ మరియు క్రమపరచడం అటువంటి చర్యను దత్తాంశం అనగా డేటా రికార్డింగ్ అంటారు దీని ద్వారా మనకు అపక్వ దత్తాంశాలు అనగా రా డేటా లభిస్తుంది చాలాసార్లు అపక్వ దత్తాంశాలతో అనగా క్రమపరచని సమాచారం నుండి ఎటువంటి తీర్మానం తీసుకోవడం అంత సులభం కాదు ఎలా అంటే ఈ సేకరించిన దత్తాంశాల నుండి తరగతిలో ఏ ఆటను ఎక్కువగా అందరూ ఇష్టపడతారనుందో మీరు చెప్పగలరా కనుగొనడం కష్టం అదేవిధంగా ఒకవేళ జాబితాలో విద్యార్థుల సంఖ్య పెరిగితే అది మరింత కష్టమవుతుంది అటువంటి పరిస్థితిలో మనం దత్తాంశాలను సరైన పద్ధతిలో సేకరించడం అనగా ఆర్గనైజేషన్ను చేయాలి తద్వారా మనం పొందిన సమాచారాన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవచ్చు మరియు ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మనం క్రీడల పేర్లను ఒకవైపు రాస్తాం మరియు వాటిని ఇష్టపడే విద్యార్థుల సంఖ్యను నిలువు గీతల రూపంలో రాస్తాము ఇప్పుడు మనం దీన్ని చూసినప్పుడు ఈ నిలువు గీతలను లెక్కించడంలో మనకు ఇబ్బంది ఉండవచ్చు దీన్ని ఇంకా సులభతరం చేయడానికి మనం నిలువు గీతల్ని ఒక సమూహంగా తయారు చేద్దాం సాధారణంగా ఐదు గీతల సమూహాల్ని అర్థం చేసుకోవడం సులభం కాబట్టి ఐదు గీతల సమూహాల్ని తయారు చేయండి ఇంకా ఎక్కువ ఎక్కువ సులభతరం కోసం మనం ఐదవ గుర్తుని ఏటవాలుగా గీస్తాం మనం ఈ గుర్తుల్ని గణన చిహ్నాలు అనగా టాలీ మార్క్స్ అని అంటాం కాబట్టి ఇక్కడ అత్యంత ఇష్టమైన ఆట ఏది అని ఇప్పుడు చెప్పండి ఆలోచించండి ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ గణన చిహ్నాలున్నాయి మరియు వాటి సంఖ్య ఒకటి కంటే ఎక్కువ ఐదు ఎక్కువ అంటే సుమారుగా ఆరు మరియు అవి ఏ ఆట ముందు ఎక్కువ ఉన్నాయి అంటే క్రికెట్ కాబట్టి తరగతిలో అందరికీ అత్యంత ఇష్టమైన క్రీడ క్రికెట్ అని మేము ఒక నిర్ణయానికి వచ్చాం అదేవిధంగా మనం ఈ దత్తాంశం ఆధారంగా అనేక నిర్ణయాలు తీసుకోవచ్చు అవేంటంటే ఇక్కడ అందరికీ అతి తక్కువ ఇష్టమైన ఆట ఖోఖో దత్తాంశాలు కొంత సమాచారం ఇవ్వడానికి సేకరించబడిన సంఖ్యల సేకరణ అని ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఏదైనా ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే అటువంటి చర్యని దత్తాంశం అంటారు అపక్వ దత్తాంశం రూపంలో సేకరించబడ్డ సమాచారం నుండి ఎటువంటి నిర్ణయాలైనా తీసుకోవడం అంత సులభం కాదు అందుకనే మనము సమాచారాన్ని క్రమంగా వ్యవస్థీకరిస్తాం ఈరోజు మనం దత్తాంశం అంటే ఏమిటి మరియు వాటిని నమోదు మరియు వ్యవస్థీకరించడం ఎలా చేస్తారో తెలుసుకున్నాము